కార్తీక మాసం కార్తీక పౌర్ణమి రెండో సోమవారం పురస్కరించుకుని పెందుర్తి మండలం సరిపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శివాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు సరిపల్లి సర్పంచ్ గొర్లె రామకృష్ణ జగన్నాథరావు ఆలయ ప్రధాన అర్చకులు కోనేటి నరసింహరావు మాట్లాడుతూ సరిపల్లి గ్రామంలో స్వయంభూగా వెలసిన సరిపల్లి శివాలయంలో స్వామిని దర్శించుకుంటే సకల శుభాలు జరుగుతాయని భక్తుల విశ్వాసం అన్నారు. ఈ కార్తీక మాసం పురస్కరించుకుని ప్రతిరోజు పరమశివునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిపిస్తున్నామన్నారు. నా పేరు గొర్లె రామకృష్ణ జగన్నాథరావు, సరిపల్లి గ్రామ సర్పంచ్ని. ఈరోజు మా సరిపల్లిలో ఈ శివాలయం వెలవడం మాకు ఎంతో అదృష్టం. ఎందుకంటే ఈ శివాలయం స్వయంభూ శివాలయం, కొన్ని వందల సంవత్సరాల క్రితమే వెలిసిన శివాలయం కాబట్టి ఇది చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా మేము అభివృద్ధి చేశాం. ఈ శివాలయం ప్రత్యేకత ఏంటంటే ఏ భక్తుడైనా లోనకి గర్భగుడిలోకి వెళ్ళి దర్శించే అవకాశం ఉంది కాబట్టి మాకు ఈ శివాలయంకి చాలా వందల వేల సంఖ్యలో చుట్టుపక్కల మూడు జిల్లాల నుంచి కూడా వచ్చి వస్తున్నారు. దానికి ఎంతో సంతోషిస్తున్నాం. అలాగే ఆలయ కమిటీ మేము కలిసి ప్రజాప్రతినిధులు కలిసి ఈ కోనేరు అభివృద్ధి, ఈ మధ్యనే శివపార్వతులకు శంకుస్థాపన కూడా చేశాం. ఈ అభివృద్ధిలో ప్రజలందరూ చుట్టుపక్కల ప్రజలందరూ పాల్పంచు. శ్రీమాత్రే నమో నమః. ఓం శివాయ, ఓం నమ శివాయ. ఈరోజు కార్తీక రెండవ సోమవారం. నా పేరు శివశ్రీ కోనేటి నరసింహరావు స్వామి. ఇక్కడ ప్రధాన అర్చకులు పెందుర్తి మండలం, విశాఖ జిల్లా పెందుర్తి మండలం సరిపల్లి గ్రామంలో వెలిసిన స్వయంభు శివాలయం. సరిపల్లి గ్రామంలో ఈ యొక్క శివాలయం విశిష్టత ఏంటంటే మీరు తెచ్చే పూజా సామాగ్రితో మీరే పూజ చేసుకునే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేయడమైనది. అలాగే ఈ యొక్క శివాలయం ప్రత్యేకత ఏమిటంటే బ్రహ్మసూత్రం, అంటే స్వయంభూ శివాలయంలో బ్రహ్మసూత్రం అనేది ఈ చుట్టుపక్కల ఏరియాలో సరిపల్లి శివాలయంలో మాత్రమే ఉంది. ఆ యొక్క బ్రహ్మ